అతి తెలివితేటలు నాకున్నాయనుకుంటున్నారు. పాపం ఆయనకే ఎక్కువ అతి తెలివితేటలున్నాయి, అందుకే ఫోను డిక్షనరీ తీసుకెళ్లిపోయారు. ఏ టు జెడ్లు మొత్తం 26 అక్షరాలున్నాయి. ఒక్కొక్క అక్షరానికి 50 పదాలు రాయాలి. అంటే 26 × 50 1300 పదాలు. అయ్యే బాబోయ్, తెలుగు మీడియంలో చదువుకున్న నాకు 1300 ఇంగ్లీష్ పదాలు ఎందుకు వస్తాయి? అయినా అన్ని ఇంగ్లీష్ పదాలు వస్తే ఆయన గారిని ఇంగ్లీష్ నేర్పమని ఎందుకు అడుగుతాను? సరే, ప్రయత్నిద్దాం. ఫేస్ ఎప్పుడు యాంగ్రీగా ఉంటుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్. అరే, యాంగ్రీ యంగ్ మ్యాన్ లో యాంగ్రీ కాకుండా ఇంకో 2 పదాలున్నాయి కదా. వై దగ్గర యంగ్ రాద్దాం, ఎం దగ్గర మ్యాన్ రాద్దాం. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ వల్ల 2 పదాలు వచ్చాయి. రాస్తున్నా కూడా 100 పదాలు రాలేదు. ఇంకా 1200 పదాలు రాయాలి. రాయలేనేమో. నేను రాయలేనని తెలిసే నాకు ఇంగ్లీష్ నేర్పించకుండా తప్పించుకోవడం కోసం ఇలాంటి టెస్ట్ పెట్టుంటారు ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్. అక్కడ పెట్టు. హలో, ఆగు. ఇంగ్లీష్ నేర్పించు, ఇంగ్లీష్ నేర్పించు అని వెంటపడేదానివి. ఇప్పుడు కాఫీ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు ఏంటి? సైలెంట్గా ఉన్నావంటే నేను పెట్టిన టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయ్యావన్నమాట. ఆల్ఫాబెట్స్ ఉపయోగించి నేను రాయమన్న పదాలు నువ్వు రాయలేకపోయావన్నమాట. అంటే సార్? వద్దు, ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. నువ్వు రాయలేదని నాకు అర్థమైంది, బయలుదేరు. ఈ కాఫీ టేస్ట్కి నేను రోజు రోజుకి అడిక్ట్ అయిపోతున్నానేంటి. ఈ కమ్మటి కాఫీ కోసం ఆ తెలుగు మీడియాన్ని భరించినా పర్లేదనిపిస్తుంది. నువ్వేంటి మళ్ళీ వచ్చావు?
నేర్పించను, నేను నీకు ఇంగ్లీష్ నేర్పించను. నేను చెప్పినట్టు నువ్వు ఇంగ్లీష్ పదాలు రా.